హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తిక్ దీప హిమ చనిపోవడంతో సౌందర్య ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంటుంది ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వప్న కార్తీక్ వాళ్ళక్క తిరిగి వస్తుంది కార్తీక్ దీప ఫోటో చూసి బాధపడుతుంది అలాగే తన భర్త కూడా వస్తాడు కానీ వాళ్ళిద్దరూ విడిపోయినట్టు తెలుస్తుంది ఇక ఆనందరావు గారిని పట్టుకొని విలపిస్తుంది ఇక స్వప్న మోనిత కూడా విషయం తెలుసుకుంటుంది తెల్ల చీరలో ఇక కార్తిక్ దీప ఫోటో దగ్గరికి వచ్చి విలపిస్తుంది మోనిత ఇక అంటుంది కార్తీక్ మీ వల్లే మీ వల్లే చనిపోయాడు కార్తీక్ని ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు ఏదో ఒక సమస్యతో కార్తీక్ని హింసిస్తూనే ఉన్నారు అని చెప్పి మౌనిత మాట్లాడుతూ ఉంటుంది సౌందర్య అందరూ మౌనిత మాటలు వింటూ ఉంటారు కానీ ఒకటి మాత్రం నిజం నా కార్తీక్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడైనా ప్రశాంతంగా ఉంటాడు మీరు మనసుల్ని అర్థం చేసుకోలేదు కార్తీక్ నన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నోసార్లు ట్రై చేశాడు కానీ మీరు మాత్రం అది ఒప్పుకోలేదు ఒకవేళ కార్తీక్ నన్ను పెళ్లి చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని చెప్పి ఇక మౌనిత అంటూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు ఇక ఆనందరావు గారు ఏదో అనబోతూ ఉంటే సౌందర్య అంటుంది వద్దు ఆనందరావు గారు వద్దు కథ ముగిసిపోయింది కార్తీక్ దీపలు అందనంత ఎత్తులో దేవుడి దగ్గర స్వర్గస్థులయ్యారు ఇక మోనితతో మనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసరికి అవునాంటి మీతో నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు కార్తీక్తోనే సంబంధం మా ప్రేమని మీరు విడదీయలేరు ఎప్పటికీ విడదీయలేరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మోనిత కార్తీక్ దీప చనిపోయి పన్నెండు రోజులవుతుంది శార్థకర్మలు జరిపించాలని ఇక మోనిత తన బాబుతో సహా ఇక నది ఒడ్డున కూర్చుంటుంది పంతులు గారితో కార్తీక్ నా భర్త తన కొడుకు ఆనందరావు గారు అని చెప్పి పేరుని చెప్తూ ఉంటుంది పంతులు గారికి కరెక్ట్గా మౌలిత ఇక శార్థకర్మలు కార్తిక్కి జరిపిస్తూ ఉండగానే అటువైపు హిమ హిమ ఒక ఫ్యామిలీ దగ్గర ఉంటుంది అంటే కారు యాక్సిడెంట్లో దీపా కార్తీక్ హిమని బ్రతికించి వాళ్ళిద్దరూ చనిపోతారు ఇక పిల్లలు లేని దంపతులకి హిమ దొరుకుతుంది పన్నెండు రోజుల నుండి హిమకి ఏమీ గుర్తురాదు కరెక్ట్గా పన్నెండో రోజుకి శార్థకర్మలు జరుగుతూ ఉండగానే హిమ ఒక్కసారిగా పైకి లేగుస్తుంది ఇక ఆ పిల్లలు లేని దంపతులు హిమ పైకి లేగవంగానే అమ్మా నాన్న అమ్మ నాన్న అని చెప్పి హిమ అంటూ ఉంటే ఎవరమ్మా నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతారు మా అమ్మ మా నాన్న ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు మాది హైదరాబాదు మా అమ్మ మా నాన్న మా అక్క అందరూ ఉన్నారు నాకు నానమ్మ తాతయ్య అందరూ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నానేంటి అనగానే ఆ యాక్సిడెంట్లో ఇదిగో నువ్వు ఇక్కడ పడి ఉన్నావు ఇక మేము తెచ్చుకున్నామమ్మా కానీ ఒకటి మాత్రం నిజం మీ సొంత వాళ్ళు నీకు ఉంటే పన్నెండు రోజులైంది కానీ ఎవరు వెతకలేదా అని అడుగుతుంది ఇక ఆ పెంచుకున్నావుడా ఏమో అదంతా నాకు తెలియదు నాకు హైదరాబాద్ తీసుకెళ్ళండి మా నాన్నమ్మ దగ్గర వదిలేయండి మా అమ్మ మా నాన్న హిమని చూడాలి శౌర్యని చూడాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది హిమ ఇక భార్యభర్తలు ఇద్దరు అనుకుంటారు మనకి పిల్లలు లేరు ఆ దేవుడే మనకి ఈ పాప రూపంలో ఇచ్చాడు అనుకున్నాము కానీ ఆ పాపకి అన్నీ గుర్తున్నాయి ఇప్పుడు ఎలాగా అని అంటుంది చూడు మనకి పిల్లలు లేకపోవడం లోటే కానీ ఒకటి చెప్పనా ఇదిగో తన వాళ్ళని తను గుర్తిస్తుంది అన్నప్పుడు మనం హైదరాబాద్ తీసుకువెళ్దాం తన ఇంటి దగ్గర తనకి అప్పచెబ్దాం అదే న్యాయం అని అంటారు తన భర్త ఇక చేసేదేమీ లేక హైదరాబాద్ హిమతో సహా బయలుదేరుతారు ఆ భార్య ఇది ఇలా ఉండగా ఇక పన్నెండో రోజు కార్తీక్ దీప హిమకి ఇక సార్థకర్మలు ఆనందరావు గారు చేస్తూ ఉంటారు అందరూ చాలా బాధగా ఉంటారు ఇక శౌర్య పరిస్థితి అయితే ఎప్పుడూ ఇక ఆ యాక్సిడెంట్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది కనీసం అన్నం తిందు అలాగే ఇక తను నిద్ర కూడా పోకుండా అదే దేశలో ఉంటుంది సౌందర్యకైతే శౌర్య పరిస్థితి ఏమీ అర్థం కాదు అమ్మ నాన్న అమ్మ నాన్న మాత్రమే అంటుంది హిమ పేరు మాత్రం అస్సలు ఎత్తదు శౌర్య శౌర్య రౌడీ నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటే పోయిన మీ అమ్మా నాన్న వస్తారా వాళ్ళు పైన స్వర్గంలో ఉన్నారు మీరు సంతోషంగా ఉంటేనే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఎప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళతో పాటు మీరు కూడా పడ్డారు కానీ ఇప్పుడు ఇంకా బాధపడద్దు అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది సౌందర్య లేదు నానమ్మ లేదు నా కళ్ళ ముందే ఆ అమ్మా అలా చనిపోతే నేను ఏమీ చేయలేకపోయాను అని చెప్పి ఇక శౌర్య బాధపడుతూ ఉంటుంది ఇక కిందికి తీసుకొస్తుంది సౌర్యని ఇక సౌందర్య ఒక్కసారిగా ముగ్గురు ఫోటోల్ని చూస్తుంది శౌర్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక హిమ ఫోటో చూస్తూ ఉంటుంది శౌర్య కరెక్ట్గా అప్పుడే ఇక హిమని హైదరాబాద్ తీసుకొస్తారు ఆ భార్య ఇదిగో ఇదే మా ఇల్లు మీరు నేను వెళ్ళాక రండి అని చెప్తుంది ఇక బాధతో ఆ పాపని ఇక లోపలికి పంపిస్తారు హిమకి హిమ గుమ్మం దగ్గరికి వచ్చి అమ్మా నాన్న ఎలా ఉన్నారో శౌర్య ఎలా ఉందో అని చెప్పి హిమకి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినట్టు అస్సలు తెలీదు ఇక అప్పుడే శౌర్య హిమ ఫోటో వైపు కోపంగా చూస్తుంది ఏమైంది ఏమైంది రౌడీ అని అడుగుతాడు ఆదిత్య బాబాయ్ హిమ ఫోటో ఎవరు ఇక్కడ పెట్టారు అని అడుగుతుంది హిమ కూడా చనిపోయింది కదమ్మా అని అంటుంది శ్రావ్య హిమ చనిపోలేదు ఎక్కడో బ్రతికే ఉంది ఆ రాక్షసి వలనే ఇదిగో అమ్మ నాన్న చనిపోయారు నాన్నమ్మ చనిపోయారు అని చెప్పి పైకి వెళ్తుంది హిమ ఫోటోని బయటికి విసిరి కొడుతుంది పైకి వెళ్ళి హిమ బట్టలు హిమ జ్ఞాపకాలన్నీ కిందకి విసిరి కొడుతుంది శౌర్య శౌర్య పరిస్థితి చూసి కుటుంబ సభ్యులకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అవుతుంది ఏంటే ఏంటి అమ్మ నాన్నతో పాటు హిమ కూడా చనిపోయింది కదా అని చెప్పి అంటుంది చనిపోలేదు నాన్నమ్మ చంపేసింది అదే చంపేసింది తనకి ఎంతగానో అమ్మ నాన్న చెప్పారు నువ్వు డ్రైవింగ్ వద్దు వద్దు అని కానీ హిమ మాత్రం మాట వినలేదు తనే అమ్మని ఎక్కించింది అలాగే నాన్న చావుకు కూడా కారణం ఆ హిమే ఈ ఇంటిలో హిమ ప్రస్తావన తీసుకొస్తే నేను ఊరుకోను నానమ్మ నేను కూడా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను హిమ ఎక్కడో బ్రతికే ఉండుంటుంది అమ్మా నాన్న దాన్ని బ్రతికించే ఉంటారు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా సౌందర్య నువ్వు హిమని చూసావా అని అడుగుతుంది సౌర్యని చూసినా ఒకవేళ అది బ్రతికున్నా ఈ ఇంటికి మీరు తీసుకొస్తే నేను చనిపోతాను నానమ్మా నేను చనిపోతాను అమ్మా నాన్నల దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని అంటుంది శౌర్య అంటే హిమ బ్రతికుందా అని చెప్పి ఇక అందరూ ఆలోచిస్తూ ఉంటారు బ్రతికున్నా అది శవం లెక్కని ఈ ఇంటి గడప తొక్కనివ్వను తన అంతు చూస్తాను ఎక్కడున్నా వేటాడుతాను నానమ్మా అని అంటుంది వద్దు వద్దే హిమ చనిపోయింది నీ భ్రమ అని అంటుంది ఇక సౌందర్య నా భ్రమో నిజమో నాకు తెలీదు కానీ కానీ హిమ బ్రతుకుంటే నా చేతిలో చస్తుంది అని చెప్పి శౌర్య అంటూ ఉండగానే ఇక శౌర్య పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కాదు ఒకవేళ హిమ బ్రతుకుంటే ఇంటికి పోలీసులు అప్పచెప్పేవాళ్ళు కదా మరి ఎందుకు మమ్మల్ని అప్పచెప్పలేదు శౌర్య శౌర్య ఇక్కడ ఉంటే ఇలాగే ఇలాగే కోపంతో ద్వేషంతో రగిలిపోతూ ఉంటుంది తన కళ్ళ ముందు దీపా కార్తిక్ చనిపోవడంతో తను హిమ హిమ వల్లే అని హిమపై పగపెట్టుకుంది వద్దు ఈ ఈ శౌర్యని ఇక్కడ ఉంచకూడదు ఇక్కడ నుండి ఈ జ్ఞాపకాలు మర్చిపోవాలంటే దూరంగా తీసుకువెళ్ళాలి అని చెప్పి సౌందర్య ఇక శౌర్యని కౌగిలించుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే వచ్చిన హిమ ఫొటోస్ వైపు చూస్తుంది అంటే అమ్మా నాన్న చనిపోయారా నా వల్నే చనిపోయారా నాలగే బ్రతుకున్నారా అనుకున్నాను శౌర్య శౌర్య అని చెప్పి ఇక పైకి గొంతు వచ్చేలోపు శౌర్య ఇక మాటలు తనకి వినిపిస్తాయి శౌర్య మాటలతో ఒక్కసారిగా హిమ షాక్ అయిపోతుంది ఇక అడుగు పెట్టే హిమ బయట నుండే వెళ్ళిపోతుంది తన ఫోటోని విసిరి కొట్టిన మాటల్ని విన్నా ఇక హిమకి ఏం చెయ్యాలో అర్థం కాదు అంటే నా వల్నే నా వల్లనే అమ్మా నాన్న చనిపోయారని శౌర్య అనుకుంటుందా అసలు నేను ఇప్పుడు ఇక్కడికి వస్తే శౌర్య చనిపోతుంది నా వల్లనే అమ్మా నాన్న చనిపోయారు ఇప్పుడు శౌర్యని కూడా నేను పోగొట్టుకోలేను నేను వెళ్ళిపోవాలి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి బయటికి వచ్చేస్తుంది హిమ ఇక భార్యభర్తలు అంటారు అమ్మా మీ నానమ్మ అనంగానే వద్దు నాకు నానమ్మ అమ్మ నాన్న ఎవ్వరూ లేరు మీరే నాకు అమ్మ నాన్న అని అంటుంది ఒక్కసారిగా ఆ కన్నతల్లి లాంటి ఆవిడ ఇక హిమని హత్తుకుంటుంది చూడమ్మా ఆ దేవుడే ఈ రూపంలో నాకు కూతుర్ని తెచ్చారు అనుకుంటున్నావు రామ్మ రా అని చెప్పి ఇక హిమని అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోతుంది సౌందర్య ఫ్యామిలీ నుండి హిమ దూరంగా వెళ్ళిపోతుంది ఇక మోనిత తన బాబుతో సహా ఇక శార్థకర్మలు జరిపించాక బస్తీకి వస్తుంది బస్తీ వాళ్ళందరూ ఇక మోనిత వైపు బాధగా చూస్తారు బాధపడద్దు ఎందుకంటే నాకు కార్తీక్ ఇష్టం దీప నా వలన ఎన్నో కష్టాలు పడింది నేను తప్పు చేశాను కానీ ఇప్పుడు కార్తీక్ దీపే లేరు అలాంటప్పుడు ఇక్కడ నేను ఉండలేను కానీ మీకు ఏదో ఒకటి చేయాలని నా మనసు ఎప్పుడూ అనుకుంటాను ఎందుకంటే నేను ఒక డాక్టర్ని నాకు కార్తీక్ పైన ఉన్న ప్రేమతో తప్పులు చేయొచ్చు కానీ ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని నేను నష్టపరచలేదు ఇక్కడ కార్తీక్ దీప జ్ఞాపకాలతో మల్టీ స్పెషాలిస్ట్ హాస్పిటల్ కట్టడానికి అన్నీ మాట్లాడాను అంటే మీరు ఉండరా అమ్మా ఇక్కడ అని అంటుంది అరుణ ఉండలేను ఎందుకంటే నా కార్తీక్ లేని రోజు నేను అప్పుడే చనిపోయాను కానీ కొన్ని బాధ్యతలు నేను అనుకున్నవి ఇదిగో నా కొడుకు రూపంలో ఉన్నాయి ఆ బాధ్యతలన్నీ అప్పగించాలి అని చెప్పి ఇక కార్తీక్ ఫోటో చూసి బాబుని చూసి విలపిస్తూ ఉంటుంది మోనిత కార్తీక్ దగ్గర ఇక తనకి ప్రేమ లభించలేదు కానీ తనకి మాత్రం కార్తీక్ అంటే చర్చ ఎంత ఇష్టం ఆ ప్రేమతోనే విలపిస్తూ ఉంటుంది తన కన్న కొడుకు ఉన్నాడన్న ఒక్క కారణంతో మోనిత ఇక చనిపోవాలనుకున్న డెసిషన్ కూడా వెనక్కి తీసుకుంటుంది ఇలా బాధపడుతున్న మోనిత దగ్గరికి కార్తీక్ అక్క స్వప్న వస్తుంది ఇక తనని ఓదారుస్తుంది చూడు మోనిత నువ్వు కార్తీక్ని ఎంతగా ఇష్టపడ్డావో అందరికీ తెలుసు ఇదిగో నిన్ను ఎంతమంది చెడుగా అనుకున్నా ఈ బాబుని కన్నావు ఊరుకో బాధపడద్దు అని చెప్పి అంటుంది చూడండి నా ప్రేమని ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోపోయినా పర్వాలేదు ఇప్పుడు కార్తీక్ వెళ్ళినప్పుడు ఇక్కడ నేను ఉండలేను అని అంటుంది ఎక్కడికి వెళ్తావు మౌనిత అని అడుగుతుంది ఎక్కడికైనా దూరంగా వెళ్తాను కానీ నా బాబు నా బాబు రేపు పొద్దున నా గురించి తెలుసుకొని నన్ను ఆశయించుకునే రోజు నేను తట్టుకోలేదు స్వప్న అని అంటుంది చూడు మౌనిత అలా అనుకోవద్దు అని చెప్పి అంటుంది లేదు నా బాబుకి నేనెవరు అన్నది తెలియకూడదు అలాగే నా ఫ్యామిలీ ఎవరు అన్నది తెలియకూడదు వాణ్ణి ప్రశాంతంగా వాడు ఎంతో బాగా ఇక ఎక్కడైనా తెలియని చోట పెరగాలి అనుకుంటున్నాను అని అంటుంది ఇలాంటి ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నావు నీకు అమెరికా అమెరికాలో అందరూ తెలుసు కదా అమెరికా వెళ్ళొచ్చు కదా మా ఇల్లు అక్కడే ఉంది అని చెప్పి అంటుంది స్వప్న లేదు స్వప్న లేదు నేను అమెరికా వెళ్ళినా నా కార్తీక్ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి నా బాబుకి నా గురించి తెలియకూడదు మీ అమ్మ ఇలాంటిది అని రేపు నన్ను చనిపోయినా అసహించుకుంటాడు వద్దు అని అంటుంది మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది ఇక మౌనితని స్వప్న బాబుని స్వప్న చేతికి ఇస్తుంది ఇక మౌనిత ఏంటి మౌనిత ఏం చేస్తున్నావు అని అడుగుతుంది చూడు ఇగో ఈ బాబు రక్తం కార్తీక్ రక్తం అంటే ఈ బాబు ఎదుగో కార్తిక్ కార్తీక్ రక్తమే వీడు కార్తికే ఆ ఇంటి వారసుడు గురించే మళ్ళీ మీ చేతిలోకి ఇస్తున్నాను సౌందర్య ఆంటీ నన్ను ఎప్పటికీ క్షమించదు ఈ బాబుకి అలాగే ఆ కుటుంబ సభ్యులకి ఏం సంబంధం లేదని నాకు ఇచ్చేసింది ఇప్పుడు వాళ్ళకి నేను ఇచ్చినా వాళ్ళు నా బాబుని తీసుకోరు అందుకే మీ వారసుడిగా అంటే మీ తమ్ముడి రూపంలో నా బాబుని పెంచు నా ఆస్తినంతా నీకు ఇచ్చేస్తున్నాను ఇక్కడ కార్తి జ్ఞాపకాలతో హాస్పిటల్ కూడా కట్టిస్తున్నాను దానికి పక్కకి నేను అమౌంట్ తీశాను నా ఆస్తి ఎంత ఉంది అన్నది నాకే తెలీదు కానీ దేనికోసం ఆస్తి పాస్తులు పోయిన ప్రాణాలని తిరిగి రావని అర్థమైంది ఎందుకంటే నేను భార్యాభర్తల్ని భర్తల్ని ఆ పాపమే నన్ను వెంటాడింది నా తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు కార్తీక్ దీప కూడా చనిపోయారు ఇప్పటికీ ఈ మౌనిత మారకపోతే ఇక ఈ జన్మే అనవసరం అందుకే నా బాబుని నువ్వు తీసుకుంటున్నావు ఎవరికీ తెలియకుండా పెంచుతున్నావు నా ఆస్తిని అంతా మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి డాక్యుమెంట్స్ మొత్తం ఇక స్వప్న చేతిలో పెడుతుంది మోనిత స్వప్న వద్దు మోనిత అని అంటుంది చూడు వద్దు అనుకోవద్దు మీ భార్య భర్తలు విడిపోయారని తెలుసుకున్నాను కానీ భార్య భర్తలు విడిపోకూడదు పిల్లలు పెద్దవారయ్యేదాకా కలిసిమెలిసి ఉండాలి దీప కార్తిక్ లాగా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళిద్దరూ మాత్రం విడిపోలేదు ఆఖరికి చావులో కూడా విడిపోలేదు అని అంటుంది అయితే మోనిత ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అనంగానే ఆ దేవుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్తాను చాలు ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి బాబుని ఆస్తిని ఇక కార్తిక్ అక్కైన స్వప్నకిచ్చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంది మోనిత బాబుని తీసుకొని ఆస్తి పత్రాలు తీసుకొని ఇక తన భర్త తన ఇంటికి వస్తుంది అంటే స్వప్నకి ఇద్దరు కొడుకులని తెలుసు కదా ఒక కొడుకు స్వప్న దగ్గర పెరుగుతారు ఇంకొక కొడుకు ఇక తన భర్త దగ్గర పెరుగుతారు ఇద్దరు విడాకులు తీసుకుంటారు కానీ మోనిత మోలిత చేసిన జ్ఞానబోధన వల్ల మళ్ళీ స్వప్న తన భర్త ఇంటికి వస్తుంది తన భర్త తనని చూసి ఇక ఎందుకు వచ్చావు అని అడుగుతారు నన్ను క్షమించండి నిజంగా నాకు మా అమ్మ మా నాన్నకి అయ్యాను బాధలేదు కానీ నా వల్లే మన బిజినెస్లన్నీ నష్టపోయాయి ఇక అప్పులు పాలయ్యాము కానీ మీరు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు నన్ను క్షమిస్తారు అని అనుకుంటున్నాను మనం ఇద్దరం కలిసి ఉండాలి ఎందుకంటే అప్పులు అన్నీ అయ్యాయి మీరు ఒక దారి నేను ఒక దారి ఉన్నాను అమ్మా నాన్నకి కార్తిక్ కార్తిక్ చనిపోయారు మనమే వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఈ ఊరిలో మనం కూడా విడివిడిగా ఉన్నామని వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు అందుకే మనం కలిసిపోదాం అని చెప్పి అంటుంది బాబు ఎవరి బాబు అని అడుగుతాడు ఇక స్వప్న వాళ్ళ భర్త ఎవరి బాబు అన్నది ఇప్పుడు నేను చెప్పను కానీ మన ఇద్దరం కలిసి ఉంటే అమ్మ నాన్నకి ఆనందం అని చెప్పి అంటుంది ఇక స్వప్న మాటలతో తన భర్త మారుతాడు ఇక బాబు ఎవరు అన్నది నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసుకోవాలని లేదు సరేనా మన ఇద్దరి బాబుల్లో ఈ బాబు కూడా మన బాబే అని చెప్పి ఇక మౌలిత కొడుకుని వాళ్ళు పెంచుతారు ఎవరికీ తెలియకుండా ఇలా ఈరోజు రివ్యూ ఎండవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే రివ్యూస్ లో ఖచ్చితంగా పిల్లలిద్దరిని పెద్ద చేయబోతున్నారు అటువైపు హిమ ఏం చేయబోతుంది ఇటువైపు శౌర్య ఎక్కడికి వెళ్ళి తను ఏమై వస్తుంది అలాగే కార్తిక్ మౌలిత వాళ్ళ బాబుని వాళ్ళు పెంచుతున్నారు తనని ఏం చేయబోతున్నారు అలాగే మౌలిత ఆస్తినంతా తీసుకున్న స్వప్న ఏం చేస్తుంది అలాగే తన ఇద్దరి పిల్లల్లో మగపిల్లల్లో హిమ శౌర్యకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్న స్వప్నకి హిమ చనిపోయిందనుకున్న తను శౌర్య సౌర్యకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుందా ఇలాంటి ట్విస్టులు అప్కమింగ్ రివ్యూలో రాబోతున్నాయి అలాగే ఈ రివ్యూ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్